తారీఖు నవంబర్ 7, సంవత్సరం 1990. నెల్లూరులో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది. 2000కి మించి ప్రజానీకం. వాళ్ళలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లాలో పనిచేసిన చేస్తున్న ఉపాధ్యాయులు. హాల్లో అంతా పండగ వాతావరణం. ఇంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రజానాయకుడి సన్మానానికి రావడం బహుశా జిల్లా చరిత్రలోనే మొదటిసారి అయిండొచ్చు. ఆ రోజు మేమంతా మా రెడ్డిగారు అని ప్రేమగా పిలుచుకునే భక్తవత్సల రెడ్డి గారి షష్ఠి పూర్తి మహోత్సవం. ఇంకా సమావేశం ప్రారంభం కావడానికి 20 నిమిషాలుంది. నేను స్టేజ్ కిందనే నిల్చోనున్నాను. ఈ లోపల మా రాజయ్య హడావుడిగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి సారు సారు అంటూ వచ్చాడు. రాజయ్య వెనక ఓ 30 ఏళ్ల వ్యక్తి నిలబడున్నాడు. ఎక్కడో చూసిన మొహమే, కానీ ఎవరో జ్ఞాపకం రాలేదు. ఈయన అన్నాను ప్రశ్నార్థకంగా. మా రాజయ్య అందుకొని, గుర్తుకు రాలేదా మీకు ఇంకా? ఈ అబ్బాయి మన రాతల అయ్యారు కొడుకు. నిన్న మా వాళ్ళ పెళ్లిలో కనబడి మీరెక్కడున్నారని అడుగుతుంటే చెప్పాను ఇక్కడికి వచ్చి కలవచ్చని. అతన్ని కొంచెం పరిశీలనగా చూస్తే అనిపించింది నిజమే, 20 ఏళ్ల క్రితం చివరిసారి చూశాను అతన్ని. చాలా మారిపోయావు, అమ్మ ఎలా ఉంది అడిగాను నేను. నాకు చేతులు జోడించి చెప్పాడు అతను, ఇప్పుడు హైదరాబాద్ DRDOలో పనిచేస్తున్నానండి, ఇన్ని రోజులు మిమ్మల్ని కలవడం కుదరలేదు, రాజయ్య సార్ చెప్తే ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని కలిసిపోదామని, అమ్మ కూడా అక్కడే నా దగ్గర ఉంది. కంటిన్యూ చేస్తూ చెప్పాడు, మీరు అప్పట్లో మమ్మల్ని ఆదుకున్నది నేను జీవితంలో మర్చిపోలేను అని. ముందు వరుసలో కూర్చొనున్న మా రెడ్డిగారి వైపు చూస్తూ అనుకున్న, గుర్తుపెట్టుకోవాల్సింది నన్ను కాదు అని. దాదాపు 20 ఏళ్ల క్రితం విషయం. నేను చింతారెడ్డిపాలెం స్కూల్ హెడ్ మాస్టర్గా చేరి అప్పటికో 2 ఏళ్ళు అయ్యి ఉంటుందేమో. ఓ రోజు మా జీతాలు చెక్ తీసుకుందామని మా పంచాయతీ సమితి ఆఫీస్కి వెళ్ళాను. అక్కడి పెద్ద గుమాస్తా వచ్చి చెప్పాడు, ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని కలవాలంటున్నారని చెప్పి. ప్రెసిడెంట్ గారు అంటే మా భక్తవత్సల రెడ్డి గారు, ఇందుకూరుపేట పంచాయతీ సమితి ప్రెసిడెంట్. మా స్కూలు ఆ పంచాయతీ సమితి కింద వచ్చే 30 స్కూళ్లలో ఒకటి. మేమేదన్నా పనులుంటే ఆయన్ని గెలవడమే కానీ మమ్మల్ని ఆయన రూమ్లోకి రమ్మని పిలిపించడం చాలా అరుదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళాను. ఏమయ్యారా, ఎట్టుంది మన స్కూలు అడిగారు ఆయన. అంతా బాగానే ఉంది సార్ చెప్పాను నేను. నువ్వు ఉన్నావుగా అడా, అంతా బాగానే ఉంటుందిలే, అడగబల్లే అన్నారు ఆయన. విషయానికి వస్తూ చెప్పారు, రేపు మన బడికి ఒక కొత్త అయ్యారు వస్తాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా, నేనే ఆలోచించి నీ దగ్గర అయితే బాగుంటాడని ఆర్డర్ ఇప్పించా మా అయ్యోరికి. ఆయన రూమ్లోకి తనే పిలవడం ఓ వింత అయితే, ఇట టీచర్ల గురించి జాగ్రత్తలు చెప్పడం ఇంకో వింత. టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త టీచర్లు జాయిన్ కావడం అనేది చాలా సాధారణమైన విషయం. నేను హెడ్ మాస్టర్గా వచ్చిన 6-7 ఏళ్లలో మా స్టాఫ్ గురించి ఆయన కలగజేసుకోవడం ఇదే మొదటిసారి. ఆ ఆశ్చర్యాన్ని పైకి ప్రకటించకుండా తలూపాను. అట్టానే సార్ అంటూ చెప్పారు మా రెడ్డి గారు, ఏదన్నా ఆయన గురించి ఇబ్బంది వస్తే నాతో చెప్పు, పరిషత్ ఆఫీస్లో మీటింగ్ పోవాలా అంటూ కుర్చీలోంచి లేస్తూ. పక్కరోజు పొద్దున ఆఫీస్ రూమ్లో కూర్చొని కిటికీలోంచి బయటికి చూస్తుంటే ఓ 12-13 ఏళ్ళు ఉంటాయేమో ఓ పిల్లవాడు ఓ 50 ఏళ్ల మనిషిని సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకొని తోసుకుంటూ మా స్కూల్ ఆవరణలోకి ప్రవేశించాడు. నేను రూమ్లోంచి బయటకు వచ్చాను. ఆ పెద్ద ఆయన చిన్నగా సైకిల్ దిగి ఆ పిల్లవాడి దగ్గర ఉన్న చేతికర్ర తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు స్కూల్లోకి. నా దగ్గరికి వచ్చి ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ మాట స్పష్టంగా రావట్లేదు. ఆయన నోరు ఒక పక్కకి తిరిగిపోయింది. ఎడం చెయ్యి ఎడం కాలు కూడా పూర్తిగా స్వాధీనంలో ఉన్నట్టు లేదు. ఈ లోపల అబ్బాయి అందుకొని అడిగాడు, హెడ్ మాస్టర్ గారిని కలవాలి సార్ రూమ్ ఎక్కడ అని. వాళ్ళని నా రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఓ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మా లెక్కల టీచర్ రాజయ్య గారిని లోపలికి పిలిపించి ఆయన్ని పరిచయం చేస్తూ చెప్పాను. ఓ కొత్త టీచర్ జాయిన్ అవుతారని చెప్పా కదా నిన్న సమిత ఆఫీస్ నుంచి వచ్చి, ఈయనే, స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి పరిచయం చేయండి అని. ఆ పిల్లవాడి వైపు తిరిగి చెప్పాను, అబ్బయ్యా నాయన సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి. రోజు నేను ఉదయం దిగబెట్టి సాయంత్రం తీసుకెళ్తా సార్ నాయన్ని అంటూ వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ సాయంత్రం లోపల నాకు అర్థమైంది ఏంటంటే, మా రెడ్డి గారు పంపించిన ఆ టీచర్కి అసలు మాట స్పష్టత లేదని, ఏది చెప్పాలన్నా రాత సహాయం ఆయనకు అవసరమని. చేతి రాత మాత్రం అద్భుతంగా ఉంది.
క్లాస్లో పిల్లకాయలకు పాఠాలు చెప్పే పరిస్థితి మటుకు లేదు, వేరే పనులకు వాడుకోవాల్సిందే. పక్క రోజు నుంచి మా మిగతా టీచర్ల సణుగుళ్ళు మొదలైనాయి ఆయన చేర్చుకోవడం గురించి. నేను ఆయన విషయంలో గట్టిగా ఉండడంతో నా వెనక తప్ప ముందుకొచ్చి ఆయన గురించి ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. నేను కూడా ఆయనకి అన్నీ రాత పనులే అప్పచెప్పేవాడిని, చాలా శ్రద్ధగా చేసేవాడు. 2 నెలల్లోనే అందరి టీచర్లకి కావాల్సిన వాడైపోయాడు, టీచర్లందరికీ అన్ని రాత పనులు చేసి పెట్టడంతో. అదీగాక ఆ టైంలో మా స్కూల్లో ఆఫీస్ అసిస్టెంట్ లేకపోవడంతో అన్ని రిజిస్టర్లు తనే చక్కగా మెయింటైన్ చేసేవాడు. ఇదేగాక ఏ కారణం చేతైనా ఒక క్లాస్లో టీచర్ లేకపోతే తను వెళ్ళి పిల్లలకు సైన్స్ బొమ్మలు వేయడం నేర్పించేవాడు, వినోదము విజ్ఞానము రెండూ పిల్లలకి. మా స్టాఫ్ అంతా ఆయన్ని రాతయ్యోరని పిలుచుకునేవాళ్ళు. రోజు నెల్లూరు భక్తవత్సల నగర్ నుంచి స్కూల్కి వచ్చేవాడని తెలిసింది. ఇలా ఓ 2 ఏళ్ళు జరిగిన తర్వాత దసరా సెలవుల ముందు అనుకుంటా ఓ 4 రోజులు రాతయ్యోరు స్కూల్కి రాలేదు. నేను ఒకరోజు ఉదయాన్నే మా రాజయ్య గారిని పిలిచి చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం కనుక్కురమ్మని. సాయంత్రం వెళ్ళి కనుక్కుంటా అన్నాడు ఆయన. అదే రోజు మధ్యాహ్నం నాకెవరో వచ్చి చెప్పారు ఆ ముందు రోజు రాత్రి రాతయ్యోరు హఠాత్తుగా గుండెపోటుతో పోయారని. మా వాళ్ళని పిలిచి చెప్పాను సమిత ఆఫీస్కి వెళ్తున్నా అర్జెంటుగాని. సమిత ఆఫీస్కి వెళ్తే ఏదో పెద్ద ఆఫీసర్ విజిట్కి వచ్చినట్టుంది. ఆఫీస్లో జనాలందరూ అటు ఇటు పరిగెడుతున్నారు. ఎట్ట ఒట్ట రెడ్డి గారి పిఎని పట్టుకొని ఓ చీటీలో విషయం రాసి ఆయనకు పంపించాను అర్జెంటుగా మిమ్మల్ని కలవాలని. ఓ 5 నిమిషాల్లో మా రెడ్డి గారు హడావుడిగా హాల్లోకి వచ్చారు. రెడ్డి గారి మొహం అంతా వివరణమైపోయింది. విషయం చెప్పాను. వెంటనే పెద్ద గుమస్తాన్ని పిలిచి విషయం చెప్పి నన్ను చూపించి ఆ చనిపోయిన ఆయనకి ఈ సందర్భంగా మన ఆఫీస్ నుంచి రావాల్సిన అన్ని డబ్బులు ఇప్పుడు తీసుకొచ్చి ఈయనకివ్వు, తర్వాత రసీదు తెచ్చిస్తాడు ఈయన అని ఆర్డర్ జారీ చేశారు. అంతటితో ఆకుండా అక్కడే పక్కన నిలబడిన డ్రైవర్ని పిలిచి చెప్పారు ఈరోజంతా ఈయనతోనే ఉండు అని. ఓ 15 నిమిషాల తర్వాత క్యాష్ తీసుకొని కారులో భక్తవత్సల నగర్ బయలుదేరాను. ఏ టీచర్కైనా సహాయం కావాలంటే మా రెడ్డి గారు ముందుంటారు, కానీ ఇంత ఆందోళన పడ్డం నేను చూడలేదు ఇంతకుముందు ఎప్పుడు. రెడ్డి గారి డ్రైవర్ మస్తానయ్య కూడా నాకు బాగా పరిచయమే. ఏమైంది సార్ అని అడిగాడు కారులో నేను స్థిమితపడ్డాక. విషయం చెప్పాను. అట్లానే రెడ్డి గారు అంతగా బాధపడడం గురించి కూడా. భక్తవత్సల నగర్లో వాళ్ళు ఇల్లు ఎత్తకడం మాకంత కష్టం కాలేదు. ఇంటి ముందర కొంతమంది జనాలు గుంగూడి ఉన్నారు. కింద చాప మీద ఆయన్ని పడుకోబెట్టున్నారు. తల దగ్గర ఆయనది ఒక చిన్న ఫోటో. ఆయన భార్య అనుకుంటా ఆమె ఆయన కొడుకు శవం పక్కనే ఉన్నారు. ఆ పిల్లవాడితో 4 మాటలు మాట్లాడి ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన క్యాష్ చేతిలో పెట్టి చెప్పాను ఏదన్నా అవసరం వస్తే తెలియపరచమని. 1 గంట తర్వాత కారులో కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నాను మస్తానయ్యతో, చాలా కష్టపడి పనిచేసేవాడు, 2 ఏళ్లలో అందరికీ బాగా దగ్గరయ్యాడు, ఇబ్బంది ఉన్నా కూడా ఇలా అర్ధంతరంగా పోతాడు అనుకోలేదు అని. ఇన్ని రోజులు అసలు లాగ్గలడు అనుకోలేదు సార్ ఈయన అన్నాడు మస్తానయ్య క్లుప్తంగా. ఈయన నీకు తెలుసా అడిగాను నేను. ఏం మాట్లాడలేదు అతను కొంచెంసేపు. నేను మళ్ళీ రెట్టిస్తే చెప్పాడు మస్తానయ్య, ఈయనది ఇందుకూరుపేట దగ్గర భీమన్నపాలెం, ఆ పక్కూరులోనే టీచర్గా పనిచేసేవాడు. ఈ కొడుకు కాకుండా ఓ 16 ఏళ్ల కూతురుండేది. ఆ అమ్మాయి చాలా చక్కడిది. నెల్లూరు మూలపేట స్కూల్లో 10వ క్లాస్ చదివేది. ఓ రోజు స్కూల్కి వెళ్ళిన పిల్ల తిరిగి రాలేదు. అందరూ వెతికితే వాళ్ళ ఊరి చివరి ఉండే తోటలో శవమై కనిపించింది. ఆ తర్వాత తేలింది ఏమిటంటే ఆ అమ్మాయి బస్సు దిగొస్తుంటే కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళి తెల్లవారుజామున మళ్ళీ తీసుకొచ్చి ఆమె శవాన్ని బావిలో వేశారని. అది తట్టుకోలేక ఆయనకి వెంటనే పక్షవాతం వచ్చి శరీరం స్వాధీనం తప్పితే దాదాపు 4 నెలలు హాస్పిటల్లో ఉండి కొంత కోలుకున్నాడు. నిట్టూర్చి చెప్పాను నేను. అతనికి ఏదో ఆరోగ్యం సరిగా లేదనుకున్నా కానీ ఇంత వివరంగా విషయం నాకు తెలియదు. ఆయన అవస్థ చూసి నేను కూడా ఎప్పుడూ వివరాల్లోకి వెళ్ళలేదు అని. అయినా ఇదంతా నీకెట్టా తెలుసు అని అడిగాను అతన్ని. మస్తానయ్య చెప్పాడు. ఆ అమ్మాయి పోయిన విషయం వాళ్ళ ఊరు అయ్యర్ల ద్వారా రెడ్డి గారికి తెలిసింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు కూడా తన పేరు బయటకు రాకుండా రెడ్డి గారు చాలా సహాయం చేశారు, డబ్బు సహాయంతో పాటు ఆయన ఇక్కడికి బదిలీ చేయించి అని. నేను అన్నాను వెంటనే, రెడ్డి గారే వాళ్ళ కుటుంబానికి సహాయం చేశారని ఆ కుటుంబానికి తెలియాలి, నేను మళ్ళీ ఇంకోసారి వచ్చి ఆయన కొడుకు ఈ విషయం చెప్తాను అని. ఆ పని మటుకు చేయబాకండి, పనులు చేయడం తప్ప చెప్పించుకోవడం ఇష్టం ఉండదు సార్కి అన్నాడు మస్తానయ్య. ఓ 10 నిమిషాల తర్వాత కారు వెంకటేశ్వర స్వామి గుడి ముందర నుంచి పోతుంటే అన్నాడు మస్తానయ్య
అన్ని కష్టాలు కొంతమందికే వస్తాయి. ఈ పెద్ద ఆయన అసలు ఉన్నట్టా లేనట్టా అని గుడివైపు చూస్తుంది. చప్పట్ల శబ్దం వినిపించి ఈ లోకానికి తిరిగి వచ్చాను. రెడ్డి గారు స్టేజ్ ఎక్కుతున్నారు. రాతలయ్యారు కొడుకు కూడా అందరితో పాటు చప్పట్లు కొడుతున్నాడు. 20 ఏళ్ల క్రితం మా మస్తానయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి, అసలు ఉన్నట్టా లేనట్టా అని. రెడ్డి గారి వైపు చూస్తూ అనుకున్నాను, కలడా లేడా అని సందేహం వలదు, కొంతమంది మనుషులు చేతల్లో కనబడతాడు అని. ఆ ఆలోచనతో పాటే అప్రయత్నంగా దూరంగా ఉన్న రెడ్డి గారిని చూస్తూ నేను చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను.